హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్న రైతన్నలకు మనకు రైతు భరోసా మరియు పీఎం కిసాన్కి సంబంధించి రెండు కొత్త రూల్స్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు వచ్చే సంవత్సరంలో కానీ ఇప్పుడు పెండింగ్ డబ్బులు కానీ జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది. ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి గంట పైన నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్లో రైతులకు సంక్షేమం కోసం పెట్టుబడి అందించే విధంగా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఎన్నో పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికే రైతు భరోసా పీఎం కిసాన్ కింద రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద 7,500, ఇక పీఎం కిసాన్ కింద సంవత్సరానికి 3 విడతల్లో విడతకు 2,000 రూపాయలు చొప్పున 6,000, మొత్తం 13,500 రూపాయలను ఇప్పటికే రైతులకైతే జమ చేయడం జరిగింది. ఇక గతంలో చాలామంది రైతులకైతే అమౌంట్ అనేది జమ కాలేదు. ఇప్పుడు తాజాగా మనకు రైతులకైతే ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా మనకు రెండు ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వాలని, ఈ రూల్స్ ఫాలో అయిన వారికి మాత్రమే డబ్బులు వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇక పీఎం కిసాన్కి సంబంధించి ప్రతి రైతు కూడా ఈకేవైసీ తప్పకుండా చేసుకోవాలని, అలాగే ఇక ఏపీలో మనకున్నటువంటి రైతులందరూ కూడా రైతు భరోసా డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా ఈ క్రాప్లో పేర్లు నమోదు చేయించుకోవాలని, ఈ క్రాప్ డేటాలో మీ పేరు అనేది నమోదయి ఉంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాల డబ్బులు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ రెండు వివరాలన్నిటివి మీరు అప్డేట్ చేసుకుని మీరు ఈ రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.